ప్రకాశం జిల్లా రాజకీయాలు అనగానే గుర్తొచ్చేది అద్దంకి రాజకీయాలు. ఎందుకంటే ముఖ్యంగా మీరు చూసే ఉంటారు గతంలో కానీ ఇప్పుడు కానీ ఫ్యాక్షన్ హత్యలుగా నాటి పరిస్థితులు ఎలా ఉండేవి, ఇప్పుడు పరిస్థితులు ఇలా మారడానికి గల కారణాలు ఏమంటారు? అసలు మొత్తం రాజకీయాల్లోనే మార్పు వచ్చింది. ఇప్పుడు రాజకీయం అంతా కూడా ఇప్పుడు ఫ్యాక్షన్స్ అనేటువంటి దానికన్నా కూడా ఎవడు పార్టీ కోసం వాడు పాటుపడుతుంటాడు, నా పార్టీ కోసం నా పార్టీ కేడ నేను బలపరుచుకోవడం నేను చేస్తుంటాను. ఇప్పుడు లేవు సంపుకోవటాలు, ఇప్పుడు లేవే ఫ్యాక్షన్ రాజకీయాలు సంపుకోవటాలంటే సంపుకోవటాలు అనేటువంటిది మా దగ్గర ఎప్పుడు కూడా మేము మా ప్రేరణతోటి చంపుకోవటం అనేది ఎప్పుడు జరగలేదు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాక్షన్స్ అండ్ గ్రూప్స్. పొలిటికల్ గ్రూప్స్ ఉన్నమాట వాస్తవం. అంటే ఒక పార్టీలో ఉన్నాం, ఇది గడ్డ గ్రూప్, అది బలరాం గ్రూప్ కావచ్చు, రేపు ఇంకో గ్రూప్ అనవచ్చు, అది వేరే విషయాలు. అవి ఆ విధంగా ఉండాల్సిందే కానీ ఎప్పుడు కూడా మేము చంపుకోవటాలు కొట్టుకోవటాలు అనేటువంటిది మా దగ్గర ఎప్పుడు లేదు. గ్రూప్స్ బలంగా ఉంటాయి, గ్రామంలో కొంచెం కొంచెం సందర్భాల్లో ఘర్షణలు తలెత్తుంటాయి. అంతేకాని వాడు నాకు ఎత్తిరుడు కాబట్టి నేను సంపమనే, లేకపోతే నాకు వాడికి ఎత్తిరుడు కాబట్టి ఇక్కడ సంపమని చెప్పడం అనేది అద్దంకి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు జరగలేదు. కాకపోతే వాళ్ళకున్న స్థానికంగా ఉన్నటువంటి ఘర్షణల నేపథ్యంలో కొన్ని కొన్ని హత్యలు జరిగిందన్నమాట వాస్తవం. దాన్ని ఇవ్వడం కాదని దానికి అది వాళ్ళ గ్రామ స్థాయిలో వాళ్ళకి వాళ్ళకి పుంచే ఉన్నాయి. ఈవెన్ మేము ఎంటర్ కాకముందు నుంచి కూడా అక్కడ రాజకీయాల్లో ఘర్షణలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో కొన్ని కొన్ని సందర్భాలు జరిగినాయి, జరగలేదు ఎంటలేదు. జరిగినప్పుడు ఎవరి కార్యకర్తలు వాళ్ళు రక్షించుకోవడానికి కోసం ఏ రాజకీయ నాయకుడైనా ప్రయత్నం చేయాల్సిందే. ప్రయత్నంలో భాగంగా హత్య జరిగిన తర్వాత ప్రయత్నం, హత్య చేయించడానికి ప్రయత్నాలు ఇప్పుడు చేయాల. హత్యలు జరిగిన తర్వాత మా వాడిని మేము పోషించుకోమంటే వాడు సరైన లాయర్ను చూపించో లేదా కోర్టులు తీసుకెళ్ళో బెయిల్ తీసుకోమని చెప్పాలి కదా. అవి జరుగుతాయి. అంతేగాని ప్రోత్సహించి హత్యలు చేయమంటాం కానీ నా జీవితంలో ఎప్పుడూ ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఎప్పుడూ ఒకరిని హత్య చేయమని కానీ ఎప్పుడైనా నా విషయం అంటే చెబుతాను. నువ్వు ఫ్యాక్షన్ని, నేను ఒక లీడర్ని, అద్దెంకిలో నేను సుదీర్ఘంగా రాజకీయం చేశాం కాబట్టి మీరు అడుగుతున్న దానికి నేను సూచిక సమాధానం చెబుతున్నాను. ఎప్పుడు కూడా మేము ఫ్యాక్షన్ రాజకీయాన్ని ఎంకరేజ్ చేయలేదు. ఎప్పుడు నా జీవితంలో ఒకరిని హత్య చేయమని చెప్పలేదు. నేను నా గొంతులో ప్రాణం ఉండగా ఒకరిని హత్య చేయమని చెప్పను. నేను ఎప్పుడు వచ్చినా ఒకటే చెబుతా, రే రాజకీయంగా వాడిని దెబ్బకొడదాం, ఓడించి చూపిద్దాం. అంతేగాని మనిషి లేకపోతే ఇంకోటి వస్తాడు, ఇది రాజకీయం కాదు. ప్రజాస్వామ్యంలో ఉంది, వీ హ్యావ్ రైట్. మన రైట్ ప్రజలకు మనం మంచి చేసి దగ్గర అవుదాం, అవతలను ఓడించి మనం రాజకీయంగా చూపిద్దాం మనం ఏంటో సత్తు అనేటువంటిది. అంతేగాని మనిషిని ఎలిమినేట్ చేయటం అనేటువంటిది పాలిటిక్స్ కాదు అనేటువంటిది నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ అండ్ ఐ విల్ నెవర్ ఎంకరేజ్ ఐ విల్ నెవర్. నేను డాక్టర్ బాచించన్ సుగరటయ్య, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఉన్నాను. ఐ మీడియా వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని ఐ మీడియా సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.